मॉर्निंग वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू आदिकवि नन्नय यूनिवर्सिटी राजमहेंद्रवरम माय नेम इज के वेंकटेश लेक्चरर इन इकोनॉमिक्स टुडे आई विल एक्सप्लेन फंक्शंस ऑफ कमर्शियल बैंक्स सो लास्ट क्लास को मैं चुप्को फंक्शन आफ् कमर्शियल बैंक्स डिपॉजिट स्वीकृरी उने अंशा मैं लास्ट क्लास डिस्कसा इदी रुणाल मंजूर चयन जो कमर्शियल बैंक्स अने रुणाल मंजूर चयन जो मैं इक चोना अटे कमर्शियल बैंक रुणा मंजूर चेटे विधानमने मैं इकोन सो ఇక్కడ చూడండి రుణాలను ఏ విధంగా మంజూరు చేస్తూ ఉంటాయి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము డిపాజిట్లు ఏ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడండి పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు వ్యవసాయదారులు చేతృత్వుల వారు అవసరమైన మేరకు నిబంధనలకు లోబడి నిబంధనలకు నిబంధనలకు లోబడి బ్యాంక్ రుణాలు అడ్వాన్స్లు ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుందని చెప్తూ ఉంటుంది అది ఏ విధంగా ఏ పద్ధతులు ఉపయోగించవడం జరుగుతూ ఉంటుందో చూసినట్లయితే బ్యాంకులు నిర్వర్తించే ప్రాథమిక విధుల్లో రుణాలు అనేవి అతి ప్రధానమైనటువంటిగా చెప్పడం జరుగుతుంది రుణాలు ఇవ్వడం ద్వారానే బ్యాంకుకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి రన్ అవుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట బ్యాంకింగ్ వ్యాపారం సక్రమంగా జరగడంలో రుణాలు మంజూరు కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము ప్రజల నుండి వాణిజ్య బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్ల మొత్తాల నుండి కూడా కేంద్ర బ్యాంకు నిబంధనల మేరకు కొంత భాగాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని రుణాలుగాను అడ్వాన్సులుగాను వాణిజ్య బ్యాంకులు అవసరం ఉన్న వారికి అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట వీటిపైన వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటు కన్నా అధికంగా వడ్డీ రేట్ను వసూలు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అంటే వాణిజ్య బ్యాంక్ ఏ విధంగా ఆదాయాలు వస్తాయరా అంటే ఏ విధంగా ఆదాయాలు రావడం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ మనం చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిపాజిట్కి అంటే వాణిజ్య బ్యాంకులు మన దగ్గర మనం వేసేటటువంటి డిపాజిట్లకి మనకి ఇచ్చేటటువంటి వడ్డీకి అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు మనకి రుణం ఇచ్చినప్పుడు మనపై విధించడం వడ్డీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ నిష్పత్తి వల్లే వాణిజ్య బ్యాంక్కి లాభం సమకూరటం జరుగుతుంది అంటే ఆ వడ్డీ రేట్లో ఉన్నటువంటి తేడాని మనకిచ్చే వడ్డీ రేటుకి మన దగ్గర తీసుకునే వడ్డీ రేటుకి మధ్య ఉన్నటువంటి తేడాని వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి ఆదాయంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట సో వడ్డీ రేట్లో తేడా వల్ల లభించే ఆదాయం నుంచి వాణిజ్య బ్యాంకులు తమ వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోవాల్సి ఉంటూ ఉంటుంది అన్నమాట అయితే వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆమోదించబడిన సెక్యూరిటీలు ఆధారంగాను బంగారము వెండి వంటి విలువైన వస్తువుల హామీ పైన రుణాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా బ్యాంకులు అందించే రుణాలు క్రింది పేర్కొనబడిన విధంగా వర్గీకరించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అవేమిటో చూసినట్లయితే ఎన్ని విధాలుగా బ్యాంకులు రుణాలు అందించడం జరుగుతూ ఉంటుందో చూసినట్లయితే స్వల్పకాలిక రుణాలు షార్ట్ టర్మ్ లోన్స్ రెండు నగదు పరివర్తి క్యాష్ క్రెడిట్ మూడు డిమాండ్ రుణాలు నాలుగు ఓవర్ డ్రాఫ్ట్ ఐదు బిల్లులను డిస్కౌంట్ చేయటము ఆరు పరపతి కార్డులు మంజూరు చేయటము అన్నమాట చూడండి ఇక్కడ స్వల్పకాలిక రుణాలు అంటే షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక రుణాలు అంటే షార్ట్ టర్మ్ లోన్స్ రెండు నగదు పరపతి క్యాష్ క్రెడిట్ అని చెప్తాం నగదు పరపతి అంటే క్యాష్ క్రెడిట్ నెక్స్ట్ మూడు డిమాండ్ డిపాజిట్లు అంటే కాల్ లోన్స్ నాలుగు ఓవర్ డ్రాఫ్ట్స్ ఇవి ఓవర్ డ్రాఫ్ట్స్ అనేవి సాధారణంగా మనకి
కరెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అందరికి ఎవరనుకోండి. నెక్స్ట్ బిల్లులను డిస్కౌంట్ చేయటము, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్. నాలుగు పరపతి కార్డులు, క్రెడిట్ కార్డ్స్, ఇవేమిటో చూడండి. ఫస్ట్ స్వల్పకాలిక రుణాలు, స్వల్పకాలిక వాణిజ్య బ్యాంకులు చేసినటువంటి స్వల్పకాలిక రుణాలు ఇది చూడండి. ఒక నిర్దిష్టమైన కాల పరిమితికి లోబడి, ఒక నిర్దిష్టమైన కాల పరిమితికి లోబడి ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మరియు ఇతర సంస్థలకు నిర్వహణ మూలధనం సమకూర్చడానికి ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. సెక్యూరిటీలు ఉంచుకొని వీటిని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రుణం మొత్తము ఒకేసారి రుణగ్రహీత ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుణాన్ని దీర్ఘకాల వ్యవధిలో ఒకేసారి కానీ లేదా కొన్ని వాయిదాల్లో కానీ నిర్ణీత వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. అర్థమైందండి. ఇక్కడ చూడండి, స్వల్పకాలిక రుణాలు అంటే ఒక నిర్ణీతమైన కాల పరిమితి, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, నిర్ణీతమైన కాల పరిమితికి లోబడి రుణాలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. నిర్ణీతమైన కాల పరిమితి అంటే అర్థం ఏమిటి? నిర్ణీతమైన కాల పరిమితి అంటే అది నెలల్లో ఉండొచ్చు, 6 నెలల్లో ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, సో ఏదో ఒక పంట పీరియడ్ ఉండొచ్చు అన్నమాట. నిర్ణీతమైన కాల పరిమితికి లోబడి రుణాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మరియు ఇతర సంస్థలకు నిర్వహణ మూలధనం సమకూర్చడానికి ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. నిర్వహణ మూలధనం సమకూర్చడానికి రుణాలు అనేవి మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంచుకొని వీటిని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీలను ఉంచుకొని వీటిని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. రుణం మొత్తం ఒకేసారి రుణగ్రహీత ఖాతాలో జమ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ రుణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో ఒకేసారి కానీ లేదా కొన్ని వాయిదాల్లో కానీ నిర్దేశించిన వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది చూడండి. నెక్స్ట్ రెండోది నగదు పరపతి. రెండోది ఏమిటి? వాణిజ్య బ్యాంక్ ఇచ్చిన రుణాలు. రెండోది నగదు పరపతి. వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలకు, వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలకు వారి ద్రవ్య అవసరాల నిమిత్తము, వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలకు లేదా వ్యాపారస్తులకు వారి ద్రవ్య అవసరాల నిమిత్తము బ్యాంకులు ఇచ్చే రుణాలను నగద పరపతి రుణాలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ రుణాలు కోరేవారు తగిన ఆస్తులను బ్యాంకు వద్ద హామీగా పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత నగదు పరపతిని కోరుతూ ఖాతాదారుడు బ్యాంకుకు దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఖాతాదారుడు సమర్పించే హామీని బట్టి బ్యాంకులు సంతృప్తి చెందినట్లయితే నిర్దిష్ట సమయానికి లోబడి నిర్ణీత మొత్తానికి మించకుండా, అంటే పర్టికులర్ అమౌంట్ మించకుండా ఖాతాదారుడు అవసరాన్ని బట్టి రుణ సౌకర్యాన్ని పొందేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఖాతాదారుడు తాను వాస్తవికంగా రుణం తీసుకున్న తేదీ నుండి మాత్రమే వడ్డీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది. తన వాస్తవంగా ఎంతైతే రుణం తీసుకున్నాడో తీసుకున్న ఆ పీరియడ్ నుంచి అయినా వడ్డీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఖాతాదారుడు రుణం అవసరమున్న ప్రతిసారి బ్యాంకుపై అప్లై చేయవలసిన అవసరం లేకుండా నిర్ణీత పరిమితి మేరకు దీర్ఘకాలిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ తరహా రుణ సౌకర్యంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రుణాలపై బ్యాంకులకు వడ్డీ వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది రెండో రకం.
నెక్స్ట్ మూడోది మనం చూసినట్లయితే డిమాండ్ రుణాలు. వీటిని మనం ఏమని చెప్తూ ఉంటాము, కార్ లోన్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. డిమాండ్ రుణాలను ఏమంటాము, కార్ లోన్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూడండి, బ్యాంకు కోరిన వెంటనే తిరిగి చెల్లించవలసిన రుణాన్ని డిమాండ్ రుణాలు లేదా కార్ లోన్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మన బ్యాంకులు మనకు అప్పు ఇస్తూ ఉంటుంది, ఇచ్చినటువంటి ఆ రుణాన్ని బ్యాంకు అడిగిన వెంటనే తిరిగి చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. అటువంటి రుణాలని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే కార్ లోన్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన రుణానికి నిర్దిష్టమైన కాల పరిమితి అంటే ఏమి కూడా ఉండదు. ఈ రుణాలకు నిర్దిష్టమైన కాల పరిమితి అంటే ఏమి కూడా ఉండదు అన్నమాట. రుణగ్రహీత ఖాతాలోని రుణం మొత్తం ఒకేసారి జమ చేయబడుతూ ఉంటుంది. జమ చేసిన రోజు నుంచే రుణంపై వడ్డీ లెక్కించబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం అమౌంట్ ఒకేసారి జమ చేసిన రోజు నువ్వు ఇతరులతో సంబంధం ఉండి జమ చేసిన రోజు నుండే వడ్డీ అనేది లెక్కించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సెక్యూరిటీ తీసుకోకుండా కానీ చెల్లించబడే రుణం సాధారణంగా ఈ విధంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా వీటి కాల పరిమితి 15 రోజుల కంటే తక్కువగా ఉంటుంది. అడిగిన వెంటనే అంటే 15 రోజులు మించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్నమాట. అడిగిన వెంటనే తిరిగి చెల్లించే లేదా తిరిగి చెల్లించవలసి రుణాలు ఇవి సాధారణంగా అన్నమాట. కాబట్టి వీటిని పిలుపు రుణాలు అని చెప్పడం జరుగుతుంది, అంటే కార్ లోన్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రుణాలను ఒక వాణిజ్య బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకులకు లేదా విత్త సంస్థలకు కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక బ్యాంక్ వేరే బ్యాంక్ దగ్గర కూడా తీసుకోవచ్చు ఇక్కడ అనమాట. సో ఇవి ఒక రోజు నుండి కొద్ది కాలానికే చెల్లించబడదు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 15 రోజుల కంటే తక్కువ ఉండాలి అన్నమాట. ద్రవ్యత్వ సమస్య ఎదుర్కొనేటప్పుడు ఈ తరహా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఓవర్ డ్రాఫ్ట్ అంటే వాణిజ్య బ్యాంకులు తమ కరెంట్ ఖాతాదారుల సౌకర్యార్థం ఈ తరహా రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు తమ కరెంట్ ఖాతాదారుల సౌకర్యార్థం ఈ తరహా రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు తమకు నమ్మకమైన ఖాతాదారులకు ఈ సదుపాయం కల్పిస్తారు. సాధారణంగా బ్యాంకులు ఏం చేస్తాయి, తమకు నమ్మకమైన ఖాతాదారులు అంటే సాధారణంగా ఎక్కువ బ్యాంకింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. బ్యాంక్తో ఎక్కువ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు సాధారణంగా కరెంట్ ఖాతాదారులకి ఈ రకమైన సౌకర్యం ఎక్కువగా కల్పించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటో చూసినట్లయితే, ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న సొమ్ము కంటే అధికంగా విత్ డ్రా పొందే సదుపాయాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము అన్నమాట. అంటే నీ ఖాతాలో ఎంతైతే అమౌంట్ ఉందో దానికంటే ఎక్కువ మొత్తంలో నువ్వు నీ అవసరానికి అనుగుణంగా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించడం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటూ ఉంటాము అన్నమాట. అంటే ఖాతాదారుడు ఖాతాలో ద్రవ్యం లేకపోయినా అతనికి నిర్ణీత పరిమితి మేరకు ద్రవ్య పరిమాణాన్ని బ్యాంకు నుంచి పొందే అవకాశం ఈ సదుపాయం ద్వారా కలుగుతూ ఉంటుంది. దీనికి సెక్యూరిటీ అవసరం లేదు. ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న నిలువ కంటే అధికంగా పొందిన ద్రవ్యానికి వడ్డీని వసూలు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఓయ్ అనే ఖాతాదారునికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఎస్బీఐలో ఉందనుకుందాం. అతని ఖాతాలో 40,000 మాత్రమే డబ్బులు ఉన్నాయి.
అతడికి 60,000 విత్డ్రా చేయాలనుకుంటే అతను అధికంగా విత్డ్రా చేసిన 20,000 ఖాతాదారుడికి ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం వల్ల 20,000 అదనంగా తన ఖాతా నుండి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రూపాయలను తీసుకున్న తేదీ నుండి తిరిగి చెల్లించే వారు కూడా వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఓవర్డ్రాఫ్ట్ పైన కూడా బ్యాంకులు వడ్డీ విధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యానికి పరిమితి ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఖాతాదారులకు తమ స్వల్పకాలిక నిధులు కొరత ఏర్పడిన సందర్భంగా తాత్కాలిక సరిగా ఈ ఓవర్డ్రాఫ్ట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఈ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనేది కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్లులను డిస్కౌంట్ చేయటము అన్నమాట. బిల్లులను డిస్కౌంట్ చేయటము అన్నమాట. ఈ బిల్లులను డిస్కౌంట్ చేయడంలో చూసినట్లయితే పరపతి ప్రాతిపదికన క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరపతి ప్రాతిపదికన క్రయ విక్రయాలు జరిగినప్పుడు కొనుగోలుదారుడు అమ్మకందారునికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీనే బిల్లు లేదా వినిమయ బిల్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. పరపతి ప్రాతిపదికన క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరపతి ప్రాతిపదికన క్రయ విక్రయాలు జరిగినప్పుడు కొనుగోలుదారుడు అమ్మకందారునికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీనే బిల్లు లేదా వినిమయ బిల్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణీత కాల వ్యవధి తర్వాత భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన ద్రవ్యం చెల్లించగలదని కొనుగోలుదారుడు ఈ బిల్లులో లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన బిల్లులను కలిగి ఉన్న అమ్మకందారులు లేదా వ్యాపారులు తమకు ద్రవ్యం అవసరమైన సందర్భాల్లో బ్యాంకుల వద్దకు వచ్చి ఈ బిల్లులను సమర్పించి రుణం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. బ్యాంకులు ఈ బిల్లులలో ఉన్న మొత్తం విలువ కన్నా కొంత తగ్గించి వ్యాపారులకు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులు చెల్లించే దానిని బిల్లుల డిస్కౌంట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్యాంకులు నిర్దిష్టమైన రేటు ప్రకారం బిల్లు పైన డిస్కౌంట్ లెక్కించి ఈ మొత్తం పోను మిగిలిన దాన్ని అమ్మకందారునికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బిల్లు కాల పరిమితి తీరగానే బ్యాంకు బిల్లుపై ఇచ్చిన సొమ్ములను రాబట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ద్రవ్య అవసరాల నిర్వహణకు మూలధన ఒత్తిడి తట్టుకోవడానికి ఈ డిస్కౌంట్ సదుపాయం ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ పరపతి కార్డులు ఇటీవల కాలంలో వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు పరపతి కార్డులను అందజేస్తూ ఉంటూ ఉన్నాయి అన్నమాట. ఈ కార్డును కలిగి ఉన్న ఖాతాదారుడు బ్యాంకు ఆమోదించిన నిర్ణీత పరిమితి మేరకు కార్డు ద్వారా వస్తు సేవలను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే తనకు అవసరం ఉన్నప్పుడు ఈ కార్డుల ద్వారా బ్యాంకు నిర్దేశించిన పరిమితి మేరకు ద్రవ్యాన్ని కూడా పొందవచ్చు. వస్తు సేవల కొనుగోలుకు ఉపయోగించినప్పుడు నిర్ణీత సమయం లోపల 45 రోజులు మ్యాక్సిమం పెట్టుకున్నాము. బ్యాంకులు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన మొత్తం విలువను చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. అలా చెల్లించినప్పుడు ఎలాంటి వడ్డీ రేటును బ్యాంకు వసూలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. గడువు దాటిన తర్వాత కార్డుదారుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు కలిగి ఉన్న ఖాతాదారుడు బ్యాంక్ ఆమోదించిన వ్యాపార సంస్థ నుండి
నగదు చెల్లించకుండా కార్డు ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు పద్ధతిని ఇటీవల కాలంలో విరివిగా ఉపయోగించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు నుండి తమ దగ్గర కార్డుదారులు కొనుగోలు చేసిన ద్రవ్య విలువను వసూలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్యాంక్ ఖాతాదారులు యొక్క వేతనం మరియు స్థిర ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకుని ఇటువంటి హామీ లేకుండా క్రెడిట్ కార్డులను నిర్ణీత పరిమితికి లోబడి ద్రవ్య విలువను ఉపయోగించుకునే విధంగా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని వర్గాల ప్రజలకు బ్యాంక్ ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, అటువంటివి అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఈ ఆరు పద్ధతుల్లో రుణాలను మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పరపతి సృష్టి. బ్యాంకులు పరపతి ఏ విధంగా బ్యాంక్ చేసే విధులు ఇంకొకటి ప్రధానమైనది. వాణిజ్య బ్యాంకులు చేసే విధుల్లో అంటే రుణాలను మంజూరు చేయడము, అలాగే డిపాజిట్లు స్వీకరించడము, రెండింటితో పాటుగా మూడవది ఏమిటంటే పరపతిని సృష్టించడము. ఏ పద్ధతి ద్వారా పరపతి సృష్టిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ప్రత్యేకించామని చెప్పుకుంటూ ఉంటాము, అవుట్లైన్ చెప్పుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు పరపతి రూపంలో ద్రవ్యాన్ని సృష్టించడం జరుగుతూ ఉంటుంది. పరపతి సృష్టి అనేది వాణిజ్య బ్యాంకులు నిర్వర్తించే ప్రత్యేకమైన విధి. వాణిజ్య బ్యాంకులు పరపతి రూపంలో ద్రవ్యాన్ని సృష్టించడం జరుగుతూ ఉంటుంది. పరపతి సృష్టి అనేది వాణిజ్య బ్యాంకులు నిర్వర్తించే ప్రత్యేకమైన విధిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అసలు ఏ విధంగా పరపతి సృష్టిస్తుందో మనం చూసినట్లయితే ప్రజల నుండి స్వీకరించిన ప్రాథమిక డిపాజిట్ల నుండి పరపతి సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది అని మనం అంటాం. ప్రాథమిక డిపాజిట్లు అంటే మనం చెప్పుకున్నాం కదండి, డిమాండ్ డిపాజిట్లు అట్లనే ఇస్తే ఇవేను టైం డిపాజిట్లు అని చెప్పేసి వాటిని కూడా మనం ప్రాథమిక డిపాజిట్లుగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ ప్రాథమిక డిపాజిట్ల నుండి వాణిజ్య బ్యాంకులు పరపతి అనేది సృష్టించడం జరుగుతూ ఉంటుంది. అదేమిటో మనం చూస్తే వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల నుండి సెకండరీ డిపాజిట్లను సృష్టించే ప్రక్రియని పరపతి సృష్టి అని చెప్తూ ఉంటాము అన్నమాట. వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల నుండి అంటే ప్రాథమిక డిపాజిట్లు అంటే ఏమిటనేది మనం చెప్పుకున్నాం. ఈ ప్రాథమిక డిపాజిట్ల నుండి సెకండరీ డిపాజిట్లు అన్నమాట. ఈ సెకండరీ డిపాజిట్లు సృష్టించడాన్నే పరపతి సృష్టి అంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ బ్యాంకులు తాము స్వీకరించిన మొత్తం డిపాజిట్లలో కొంత భాగం తమ ఖాతాదారులకు రుణాలు అడ్వాన్సులు ఇవ్వడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. బ్యాంకులు తమ స్వీకరించిన మొత్తం డిపాజిట్లలో కొంత భాగం తమ ఖాతాదారులకు రుణాలను అదేవిధంగా అడ్వాన్సులను ఇవ్వడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది అన్నమాట. రుణం పొందిన ఖాతాదారునికి నేరుగా ఇవ్వకుండా అతని ఖాతాలో ఒక డిపాజిట్గా రుణ మొత్తాన్ని జమ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి, ఖాతాదారు నేరుగా ఇవ్వకుండా అతని ఖాతాలో ఒక డిపాజిట్గా రుణ మొత్తాన్ని జమ చేయడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకులు ఈ విధంగా సృష్టించే డిపాజిట్లను ఉత్పన్న డిపాజిట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్యాంకులు ఈ విధంగా సృష్టించే డిపాజిట్లనే ఉత్పన్న డిపాజిట్లు అంటూ ఉంటారు. ఈ డిపాజిట్లలో వేసిన ద్రవ్యాన్ని తీసుకోవడానికి చిక్కు పుస్తకం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ డిపాజిట్లలో ద్రవ్యాన్ని తీసుకోవడానికి చెక్కు పుస్తకం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రుణం పొందిన వారు చెక్కు ద్వారా
చెల్లింపు చేసినప్పుడు సిక్కు పొందిన వ్యక్తి ఆ సిక్కులను తమ యొక్క ఖాతాలకు తమ యొక్క బ్యాంక్ ఖాతాలకు డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు తిరిగి డిపాజిట్లుగా ఇతర బ్యాంకులకు జమ అవుతూ ఉంటాయి. ఈ విధంగా డిపాజిట్ చేస్తూ పోతే ప్రారంభంలో చేసిన డిపాజిట్లు అనేక రెట్లు ఉత్పన్న డిపాజిట్లను సృష్టించడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు నిర్వర్తించే ఈ విధినే పరపతి సృష్టి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ దేశంలోనైనా చలామణిలో ఉన్న ద్రవ్యంలో పరపతి సృష్టి ద్వారా సృష్టించబడే ద్రవ్యమే ఎక్కువ భాగం ఉంటుంది. చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం, నాలుగవది ఏమిటంటే చెక్కు పద్ధతిని ప్రోత్సహించడము అన్నమాట. బ్యాంకులు చెక్ పద్ధతిని ప్రోత్సహించడం, బ్యాంకులు చెక్కులను జారీ చేయటం ద్వారా ఎంతో ఉపయోగకరమైనటువంటి వినిమయ మాధ్యమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోని ఆరవ సెక్షన్ ప్రకారం అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రమే చెక్కు. వాణిజ్య బ్యాంకులు చెక్కుల ద్వారా నగదు రహిత ద్రవ్య వాడకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అన్నమాట. అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా వాడుకలోకి వచ్చింది చూసారా, ఈ పద్ధతి ద్వారా అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, బ్యాంకు చెక్కులను జారీ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వినిమయం అంటే ఏమిటి, వస్తు క్రయ విక్రయాలు చేయటాన్ని మనం వినిమయము అని చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి, వస్తువు యొక్క అమ్మకాలు అలాగే కొనుగోలు జరుగుతూ ఉన్నాయని, కొన్ని వస్తువు అమ్మకాలు కొనుగోలును మనం ఏమని చెప్తూ ఉంటాము, వినిమయ మాధ్యమము అని చెప్పడం జరుగుతుంది. సో ఈ వినిమయ మాధ్యమంలో జనరల్గా వినిమయ మాధ్యమంగా ద్రవ్యాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ద్రవ్యంతో పాటుగా వినిమయ మాధ్యమంగా చెక్కును ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ బ్యాంకింగ్ చట్టాల్లో చాలా ప్రముఖమైనటువంటి చట్టం కదా అని చెప్తూ ఉంటాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఆరో సెక్షన్ ప్రకారం తక్షణమే, అంటే ఎవడైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో వాడు అడిగిన వెంటనే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రమే చెక్కు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించడమే వాణిజ్య బ్యాంక్ యొక్క ప్రధాన కర్తవ్యంగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది చెక్కు మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, మన సేవింగ్ అకౌంట్స్ తీసుకుంటూ ఉంటాము, ఖచ్చితంగా మనం చెక్ బుక్ల వాళ్ళు మనం అడిగితే చెక్ బుక్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నిధులను బదిలీ చేయటం. ప్రజలు వారి నిధులను ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి కానీ, ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోనికి కానీ బదిలీ చేసుకోవడానికి వాణిజ్య బ్యాంకులు తోడ్పడుతూ ఉంటాయి. అర్థమైందండి, ప్రజలు వారి నిధులను ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి కానీ, ఒక ఖాతా నుండి వేరొక ఖాతాలోనికి కానీ బదిలీ చేసుకోవడానికి
వాణిజ్య బ్యాంకులు అనేవి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా సురక్షితంగా సిక్కులు మరియు డ్రాఫ్టులు వంటివి వాటి సహాయంతో సునాయాసంగా బ్యాంకులు నిధులను బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. చూసినట్లయితే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ఆర్టీజీఎస్, మొబైల్ బ్యాంకింగు వంటి వాటి ద్వారా ఖాతాదారులకు నిధులను సులభంగా బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా ఏమిటి మనకి వాణిజ్య బ్యాంకు నిర్వర్తించేటటువంటి ప్రాథమిక విధులుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్య బ్యాంకు ప్రాథమిక విధులుగా మనం చెప్పొచ్చు అన్నమాట. వాణిజ్య బ్యాంకు నిర్వర్తించే అనుసంగిక విధులు ఏమిటి? సబ్సిడరీ ఫంక్షన్స్ అని చెప్తూ ఉంటాం, అనుసంగిక విధులు. ఆ అనుసంగిక విధులు ఏమిటి అనేది ఇక్కడ చూడండి. ఈ అనుసంగిక విధులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాము? ఈ అనుసంగిక విధులను రెండు రకాలుగా మనం ఉపయోగించడం విడగొట్టడం జరిగింది అన్నమాట. రెండు రకాలుగా విభజించడం జరిగింది అన్నమాట. ఒకటి ఏజెన్సీ ఫంక్షన్స్, ఒకటి ఏమిటి ఏజెన్సీ ఫంక్షన్స్ అంటే దీన్ని ప్రాతినిధ్య విధులు అని చెప్తూ ఉంటాం. ఏజెన్సీ ఫంక్షన్స్ అంటే ఏమిటంటే ప్రాతినిధ్య విధులు. రెండు సాధారణ ఉపయోగిత సేవలు, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఒకటి ప్రాతినిధ్య విధులు, ఏజెన్సీ ఫంక్షన్స్, రెండు జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఇక్కడ ప్రాతినిధ్య విధులు ఏమిటో చూడండి. ఏజెన్సీ ఫంక్షన్స్, వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు తాము అందించే ప్రాథమిక విధుల ఫలితంగా కొన్ని ప్రాతినిధ్య విధులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాథమిక విధుల ఫలితంగా కొన్ని ప్రాతినిధ్య విధులు ఏర్పడుతూ ఉంటాయి. బ్యాంకులు ఖాతాదారుల ప్రతినిధులకు గాను, ఏజెంట్లకు కానీ, కరస్పాండెంట్లకు కానీ ఈ ప్రాతినిధ్య సేవలను అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు అందించే ముఖ్యమైన ప్రాతినిధ్య సేవలు ఏ విధంగా ఉంటాయో చూసినట్లయితే చూడండి. ఒకటి ఖాతాదారులకు సంబంధించిన చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైన వాటిని ఇతర బ్యాంకుల నుండి వసూలు చేయటం. ఖాతాదారులకు సంబంధించిన చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైన వాటిని ఇతర బ్యాంకుల నుండి వసూలు చేయటం. నెక్స్ట్, వ్యాపార సంస్థల నుండి ఖాతాదారులకు రావలసిన డివిడెంట్లను, వడ్డీని వసూలు చేయటం. డివిడెంట్లను అలానే వడ్డీని వసూలు చేయటం. అదేవిధంగా ఖాతాదారులు తరపున వాటాలు, డిపెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేయటం. దాంతోపాటుగా ట్రస్టీగా ఖాతాదారుల నిధులను భద్రపరుచుతాయి. ఖాతాదారుడు మరణించిన తర్వాత ఎగ్జిక్యూటివ్గా వాటిని అమలు పరుస్తూ ఉంటారు. ఖాతాదారుడు తరపున ముఖ్యమైన పత్రాల మీద సంతకం చేయడం జరుగుతుంది. ఖాతాదారులు చూసిన మేరకు
వారి ఖాతాల నుండి వారు చెల్లించవలసిన ప్రీమియం బీమా ప్రీమియంను చెల్లించడం జరుగుతూ ఉంటుంది. వాటితో పాటుగా ఆదాయ పన్ను రిటర్న్స్ తయారు చేసి ఆదాయం పన్ను చెల్లించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక సందాల వాళ్ళు ఖాతాదారు పర్మిషన్తో డైరెక్ట్గా బ్యాంకులే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈఎంఐలు ఇవన్నీ కట్టింగ్లు ఉంటాయి కదా, ఇవన్నీ అలాగే చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా పలు రకాలైన ప్రాతినిధ్య విధులు ఖాతాదారులు తరపున వాణిజ్య బ్యాంకులు నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతిఫలంగా బ్యాంకుల వద్ద నుండి ఈ ప్రతిఫలంగా బ్యాంకులు ఖాతాదారుల వద్ద నుండి నామమాత్రపు ఛార్జీలను వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్వీస్ అన్నీ మనకు జనరల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులు, ఆ జనరల్ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు మనకు చేస్తూ ఉంటారు, బ్యాంకులు మనకు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చేసినందుకు ప్రతిఫలంగా మనకి మనం ఏం చేస్తూ ఉంటాం, కొంత సాధారణ ఛార్జీలు బ్యాంకుకు చెల్లించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సాధారణ ఉపయోగిత సేవలు. సాధారణ ఉపయోగిత సేవలు వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాలో ఖాతాదారుని యొక్క సౌకర్యార్థం ప్రాతినిధ్య విధులతో పాటుగా అనేక సాధారణ ఉపయోగిత సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అవి ఏమిటి సాధారణ ఉపయోగిత సేవలు అని మనం చూసినట్లయితే, ఖాతాదారుడు తమ వద్ద ఉన్న బంగారము, వెండి వంటి విలువైన ఆభరణాలు మరియు విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవడానికి లాకర్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా వీటికి సంవత్సరానికి అద్దె చెల్లించవచ్చు ఉంటూ ఉండదు కొంత నామాత్రంగా అన్నమాట. దాంతోపాటుగా బ్యాంకులు ఇతర ప్రాంతాల్లో ఉండే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారికి సులభంగా సమాచారాన్ని సేకరించి వారి అనుమతితో తమ ఖాతాదారులకు అందజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వ్యాపారాలు మరియు సంబంధపూర్వకమైన వ్యాపార సంబంధాలను నెలకొల్పడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో వీటితో పాటుగా ఇంకా ఏమేం చేస్తూ ఉంటాయో చూసినట్లయితే, ఖాతాదారులకు పరపతి లేఖలను జారీ చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. పరపతి లేఖలను జారీ చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీలు జారీ చేసే వాటాలకు సందాలు ఇచ్చి మరీ వాటి అవసరాలకు మూలధనం మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎగుమతి దిగుమతుల వ్యాపారంలో ఉన్న వ్యాపార సంస్థలకు వ్యాపార అవసరాల కొరకు ఉపయోగమైన మార్గద్రవ్యాన్ని విదేశీ మార్గద్రవ్యం సమకూర్చడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. వీటితో పాటుగా నగదు రూపంలోనే కాకుండా సులభంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళే విధంగా ప్రయాణికులకు చెక్కులు జారీ చేస్తూ ఉంటుంది, చెక్కు బుక్కులను జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా వాణిజ్య బ్యాంకులు ఇటీవల కాలంలో ఖాతాదారులు తమ ఖాతా నుండి ఎప్పుడైనా ఎక్కడైనా నగదు పొందేందుకు ఏటీఎం సౌకర్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఏం చేసింది స్పీడ్స్ ఏం చేసింది గురించి టూ పాయింట్ వన్ చెప్పి రెండు కంప్లీట్ వచ్చేస్తాయి వచ్చేకనే దాంట్లో లేదు. సో నెక్స్ట్ వినియోగదారుడు వాహనాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మొదలగు మన్నిగల వినియోగ వస్తువులు చేయడానికి గృహ నిర్మాణానికి సులభ వాయిదా పద్ధతుల్లో రుణాలు మంజూరు చేయడానికి అవసరమైనటువంటి రుణాలను సులభంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా సాధారణ ఉపయోగిత సేవలుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ఇవి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఇలా ఇక్కడ ఈ
చార్ట్ మనం చూసినట్లయితే క్లియర్గా వాణిజ్య బ్యాంకులు ఏ ఫంక్షన్స్ నిర్వహిస్తూ ఉంటాయి ఏమిటి అనేది మనకి చాలా క్లియర్గా ఇక్కడ మనం చెప్పుకున్నాము అన్నమాట. అర్థమైందండి? ఇక్కడ మనం మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇది రెండు వీడియోల్లో మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. మొదటి వీడియో అంతా కూడా వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక విధుల్లో డిపాజిట్లు ఏ విధంగా స్వీకరిస్తూ ఉంటుంది అనేది మొదటి వీడియోలో చెప్పుకున్నాం. ఇక రెండో వీడియోలో ఏంటి, రుణాలు ఏ విధంగా మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది అనేది రెండో వీడియోలో చెప్పుకున్నాం. రుణాలు మంజూరు చేయటము, అర్హత ఏ విధంగా సృష్టిస్తుంది, చెక్కు పద్ధతిని ఏ విధంగా ప్రాసెస్తుంది, దాంతోపాటుగా అనుసాంగిక విధులు ఏమిటి అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ వచ్చి వాణిజ్య బ్యాంకు యొక్క పరపతి సృష్టి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.